టీఆర్సీపై ఏపీ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం జగన్తో ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ భేటీ కాబోతున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 13 సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉండాలని, ఏ క్షణమైనా సీఎంతో సమావేశం ఉంటుందని ఉద్యోగులకు సమాచారం అందింది. చర్చల తర్వాత సీఎం జగన్ ఫిట్మెంట్ ప్రకటిస్తారని ఉద్యోగులు భావిస్తున్నారు. మరోవైపు ఫిట్మెంట్ వల్ల ప్రభుత్వంపై పడే భారాన్ని ఇప్పటికే సీఎం జగన్కు తెలిపారు ఆర్థిక శాఖ అధికారులు. సీఎం జగన్తో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, ఏపీలో ఇవాళ పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందా? శ్రవణి, మనం చూసుకున్నట్లుగా మరి కాసేపట్లోనే ఉద్యోగ సంఘాలతోటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తోటి ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. గత కొద్ది రోజులుగా పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫిట్మెంట్ ఎంతవరకు ఫిక్స్ చేస్తారనేది నిన్న కూడా నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తుది కసరత్తు జరిగింది. సో ఇవాళ పీఆర్సీ ఎపిసోడ్ క్లైమాక్స్కి వచ్చిందనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 12 గంటలకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 13 సంఘాల నాయకులతోటి భేటీ కానున్నారు. 13 సంఘాలు చూడ ఒక్కొక్క సంఘం నుంచి ఇద్దరు ప్రెసిడెంట్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఇద్దరికి ఆహ్వానం అందుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం వైపు నుంచి ఈ సంఘాల నాయకులకు మీరు అందుబాటులో ఉండండి, ముఖ్యమంత్రితో సమావేశం ఉండే అవకాశం ఉందని చెప్పారు. అఫీషియల్ గా 12 గంటలకు రావాలనే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. దానికోసం ఉద్యోగ సంఘాలు వెయిట్ చేస్తా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం అయితే మాత్రం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తోటి సమావేశం జరుగుతుంది. దఫాదఫాలుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అనేక దఫాలుగా రెండు నెలల నుంచి ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న సంఘాల నాయకులతోటి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అవుతా ఉన్నారు. వాళ్ళ యొక్క అంశాలు ఏంటి ఫిట్మెంట్ కి సంబంధించి అనేది వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘ నాయకులు వివరించే ప్రయత్నం కూడా ప్రభుత్వ అధికారులు చేశారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపు 30,000 కోట్ల భారం పడిందని విషయం, దీంతో పాటు ప్రభుత్వం యొక్క స్టేట్ ఓన్ రెవెన్యూస్ లో ఉద్యోగ సంఘాలకు సంబంధించి దాదాపు 115% అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ దాటి జీతాలకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది అనే అంశంతో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో ఉద్యోగులకు కేటాయిస్తున్న జీతాలకు సంబంధించిన పర్సెంటేజ్ రేషియో చూసుకున్నా కూడా తెలంగాణ లేదంటే పొరుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు అన్నిటికంటే కూడా 36% ఎక్కువ ఇక్కడ ఉంది అనే విషయాన్ని కూడా అధికారులు ఉద్యోగ సంఘాలు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనే సంకేతాలు ప్రభుత్వం నుంచి పదే పదే ఉద్యోగ సంఘాలకు వెళ్తా ఉన్నాయి. ఈ ఏదైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఫిట్మెంట్ ఫిక్స్ చేసే క్రమంలో సీఎస్ ఇచ్చిన కార్యదర్శుల కమిటీ నివేదిక ప్రకారం 14.2% ఫిట్మెంట్ మాత్రమే ఇవ్వగలం, అంటే ఏదైతే ఇప్పుడు 27% ఐఆర్ వస్తుందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి దీనికంటే కాస్త అదనంగా ఇచ్చే విధంగా కసరత్తు చేయమని ఆర్థిక శాఖ అధికారులకు చెప్పారు. ఆ మేరకు కసరత్తు చేసి నిన్న వీటికి సంబంధించిన డేటాను నివేదికను ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ అధికారులు ఇచ్చారు. అంటే ఎంత మేరకు పెంచితే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందనే ఫిగర్స్ ఆ లెక్కలన్నీ కూడా వేసి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖజానా మీద ఎంత భారం పడుతుంది, ఎంత భారం మోసే పరిస్థితి ప్రభుత్వానికి ఉంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి అంచనా వేసుకుంటారు. 12 గంటలకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సమావేశం సందర్భంగా వాళ్ళకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కన్వే చేయడంతో పాటు వాళ్ల యొక్క ప్లీని కూడా ఆయన ఖచ్చితంగా వింటారు. విని మధ్య మార్గంగా ఒక నెంబర్ ని ఆయన ఫిట్మెంట్ కి సంబంధించి చెప్తారు. దీంతో పాటు మానిటరీ బెనిఫిట్స్ అమలుకు సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి మధ్య ఒక డెడ్ లాక్ ఉంది, దీన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదే ఉంది. ఉద్యోగ సంఘాలు చెప్పిన వాదనని ఇప్పటి వరకు అధికారులు చెప్పిన వాదనని ఉద్యోగ సంఘాలు సమ్మతించలేదు. మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీకి సంబంధించి కూడా ఈ అంశం కూడా ముఖ్యమంత్రి మాత్రమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఏవైతే రెండు ఫైనాన్సెస్ సంబంధించి, ఒకటి ఫిట్మెంట్ సంబంధించిన అంశము, అదేవిధంగా మానిటరీ బెనిఫిట్స్ ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఈ రెండు కనుక డెడ్ లాక్ పడినట్లయితే, పీఠముడి వీడినట్లయితే మొత్తంగా సమస్య పరిష్కారం అయినట్లే. ఇవి కాకుండా ఆర్థికేతర అంశాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర ఉన్న 1,600 కోట్ల బకాయిల విడుదల కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కావు. ఇవి ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ప్రకారం వీటిని సార్ట్అవుట్ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెబుతుంది. సో ఈ కీలకమైన అంశాలకు సంబంధించి అయితే ఇవాళ తుది నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రావణి. రైట్ రిహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.